రాష్ట్రానికి షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభలో ఖాళీ అయింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపట్టి రామ్మోహన్ రావు, టీజీ వెంకటేష్లు గత కొద్ది కాలంగా బీజేపీలో చేరుతున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు వీరితో మంతనాలు సాగిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల సుజనా చౌదరి పైన ఈడీ దాడులు కూడా చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు చేరటం ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడిని కలిసి రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా లేఖ ఇవ్వటం జరిగింది. చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉండగా ఇలాంటిది జరగటం ఆసక్తిగా మారింది. For more details, please like and subscribe Swechha TV.